తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు క్లీన్ ఏపీ క్లాబ్ డ్రైవర్లు. ఏలూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న క్లాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని వాహనాలను నిలిపివేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఏలూరు నగరంలో పారిశుద్ధ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. జీవో నెంబర్ 7 ప్రకారం చెత్త సేకరణ వాహనాల డ్రైవర్లకు నెలకు 18,500 రూపాయలు చెల్లించాలి. కానీ 9,150 మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు క్లాబ్ డ్రైవర్లు. ఈఎస్ఐ పీఎఫ్లు మినహాయిస్తున్నా అవి తమ ఖాతాల్లో జమ కావడం లేదని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఆపాలి డ్రైవర్ల మీద వేధింపులు, ఆపాలి డ్రైవర్ల మీద వేధింపులు, ఇవ్వాలి 2 నెలల బకాయి జీతాలు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏలూరు నగరంలో క్లాబ్ డ్రైవర్ల నిరసనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏలూరు నగరంలో పారిశుద్ధ్య కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పారిశుద్ధ్య కార్యకలాపాల్లో భాగంగా నగరంలో చెత్త సేకరించే వాహనాల డ్రైవర్లు మెరుపు ఆందోళనకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ చెత్త సేకరించే వాహనాల డ్రైవర్లకు సంబంధించి గత 2 నెలలుగా కూడా వేతనాలు వాళ్ళకి చెల్లించడం లేదు. దీంతో విసిగి వేశారని డ్రైవర్లు ఒకసారిగా కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసేసి ఆందోళన చేపట్టారు. ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి ఏ నెలకు ఆ నెల జీతాలు చెల్లించబోవటం గుర్తు కలగా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కూడా వేతనాలు కాంట్రాక్ట్ సంస్థలు చెల్లించడం లేదు. జీవో నెంబర్ 7 ప్రకారం ఈ చెత్త సేకరణ వాహనాల డ్రైవర్లకు సంబంధించి నెలకు వచ్చేసరికి 18,500 రూపాయలు వేతనంగా చెల్లించాలి. కానీ కాంట్రాక్ట్ సంస్థలు వచ్చేసరికి వాళ్ళకి కేవలం 9,150 రూపాయలు మాత్రమే చెల్లిస్తామండి. సరే, అంటే నిర్దేశించిన ప్రమాణాలకు సగానికి తక్కువగా జీతం వస్తున్నప్పటికీ కూడా సర్దుకుపోయి డ్రైవర్లు పనిచేస్తున్నారు. అయితే చెల్లించాల్సిన వేతనాలను సగం చెల్లిస్తున్నప్పటికీ కూడా అవి ఏ నెల కారణాలు చెల్లించకుండా 2 నెలలుగా బకాయిలు పెట్టడంతో విసిగి వేశారని డ్రైవర్లు ఈ మేరకు ఆందోళన చేపట్టారు. కార్మిక సంస్థ సిఐటి ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో మొత్తం అంతా కూడా ఈ వాహన డ్రైవర్లందరూ కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సిఐటి నేతలు ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని చెప్పేసి కార్మిక సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసరికి ఈ చెత్త పన్ను అని చెప్పేసి ఒక కొత్త భారాన్ని ప్రజలపై వేసింది. ఆ చెత్త పన్నును ఏ నెలకు ఆ నెల ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసి మరీ కాంట్రాక్ట్ సంస్థల ఖాతాల్లో జమ చేస్తా ఉంది. అంటే ప్రభుత్వమే ఈ చెత్త పన్ను వసూలు చేసి వాటిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ప్రతి నెలా చెల్లిస్తా ఉంది. కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్లు మాత్రం ఈ చెత్త సేకరించిన ఈ పారిశుద్ధ్య కార్యకలాపాల్లో పాల్గొన్న కార్మికులకు మాత్రం జీతాలు చెల్లించట్లేదు. సో ప్రభుత్వం ఒక పక్క వాళ్ళకి ప్రతి నెలా కూడా ఈ చెత్త పన్ను రూపాయన వసూలు చేసిన మొత్తం నెల చెల్లిస్తుంటే వాళ్ళు కార్మికుల జీతాలు చెల్లించకుండా ఉంటే ఎందుకు మౌనంగా ఉంటుందని చెప్పేసి ఈ కార్మిక సంఘ నేతలు ప్రకటిస్తున్నారు. పైగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రభుత్వం విడుదల చేసిన జీవోకి ఎగ్రెస్ట్ గా విరుద్ధంగా వాళ్ళు సగం జీతాలు చెల్లిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తుంది. కాంట్రాక్ట్ సంస్థలకి మేలు చేసేందుకు చెత్త పన్ను వసూలు చేస్తున్న ప్రభుత్వము ఆ చెత్త పనుల్లో పాలు పంచుకుంటున్న కార్మికులు వేతనాలు సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరి, కాంట్రాక్ట్ సంస్థల వైఖరిని నిరసిస్తూ కార్మికులు మెరుపు సమ్మెకి దిగారు. ప్రభుత్వం స్పందించి కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు జీవో నెంబర్ 7 ప్రకారం నిర్దేశించిన మేరకు 18,500 ప్రతి డ్రైవర్కు చెల్లిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామని తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు క్లీన్ ఏపీ క్లాబ్ డ్రైవర్లు. ఏలూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న క్లాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని వాహనాలను నిలిపివేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఏలూరు నగరంలో పారిశుద్ధ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి.
జీవో నెంబర్ 7 ప్రకారం చెత్త సేకరణ వాహనాల డ్రైవర్లకు నెలకు 18,500 రూపాయలు చెల్లించాలి. కానీ 9,150 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు క్లాబ్ డ్రైవర్లు. ఎస్ఐ పిఎఫ్లు మినహాయిస్తున్నా అవి తమ ఖాతాల్లో జమ కావడం లేదని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.